ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకోగానే ఇచ్చిన హామీల్లో ఐదింటిపై సంతకాలు పెట్టి అమలు చేయడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా శుక్రవారం కావలిపట్టణం బ్రిడ్జి సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఐదు హామీలు లబ్ది చేకూరే వారు అక్కడికి చేరుకుని సంతోషాన్ని పంచుకున్నారు. మెగా డిఎస్సీతో మా కళ నెరవేరనుందని, స్కిల్ డెవలప్మెంట్ యువతకు భరోసా, పింఛను పెంపుతో వృద్ధుల సంతోషాలు, సామాన్యుడికి, రైతులకు నష్టం చేకూర్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై లాయర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కావలిపట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ మాట్లాడారు. ఇచ్చిన హామీలలో మొదటి రోజు ఐదు నెరవేర్చారని, అదేవిధంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలు త్వరలో అమలు కాబోతున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి ముఖ్యమైన హామీలలో ఐదింటిపై నిన్న ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేస్తూ ఐదు హామీలపై సంతకాలు పెట్టినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. ఈ రోజున 16,347 మందికి మెగా డిఎస్సీ ద్వారా ఉద్యోగ కల్పనకై మొదటి సంతకం పెట్టారు. తదుపరి అన్నా క్యాంటీన్ని పేద పడుగు బలహీన వర్గాలు ఈ రోజున పట్టణంలో వివిధ రకాలైనటువంటి పనుల నిమిత్తం గవర్నమెంట్ ఆఫీసులకు వచ్చినప్పుడు వారికి హోటల్కి వెళ్ళి తినాలంటే వారు మొయ్యలేని భారం. దానికోసం 2014 నందు ప్రవేశపెట్టిన అన్నా క్యాంటీన్ని గత ప్రభుత్వం మూర్ఖత్వంతో మూసివేసినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. తిరిగి అన్నా క్యాంటీన్ని పునరుద్ధరించడానికి ఇంకొక సంతకం పెట్టినటువంటి విషయం మన ముఖ్యమంత్రి గారు, ఎన్డీఏ గవర్నమెంట్. అదేవిధంగా ముఖ్యంగా పేదలకు ఇచ్చేటువంటి పెన్షన్ అవ్వాతాతలకి, అదేవిధంగా అంగవైకల్యం ఉన్నటువంటి దివ్యాంగులకు ఇస్తున్నటువంటి 3,000 రూపాయల పెన్షన్ ని 4,000 రూపాయలు చేస్తూ ఆ రోజు మాట ఇచ్చినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున దానిపై సంతకం పెట్టారు. 3,000 చేయడమే కాకుండా 3 నెలల నుంచి 3,000 రూపాయలు కలిపి 7,000 రూపాయలు ఈ నెల 1వ తేదీనే ఇంటి వద్దకే పెన్షన్ ఇచ్చారు, వసతి కల్పించారు. అదేవిధంగా వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తున్నటువంటి పెన్షన్ ని 6,000 చేస్తూ ఈ 3 నెలల కాలానికి 6,000 రూపాయల్ని అదనంగా కలిపి 10,000 రూపాయలుగా 12,000 రూపాయలుగా అది కూడా 1వ తారీఖున ప్రతి ఇంటి వద్దకు పెన్షన్ ఇచ్చే మార్గం చూశారు. అదేవిధంగా ఈ రోజున నిరుద్యోగ యువత ఎటువంటి నైపుణ్యం లేక ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతున్నటువంటి విషయం మనందరికీ తెలిసిందే. నైపుణ్య కల్పన కోసం ఇంకొక సంతకం చేశారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు కల్పించాలనే ఒక కోరికతో స్కిల్ డెవలప్మెంట్ ప్రవేశపెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజున ఆ స్కిల్ డెవలప్మెంట్ ను మూసివేశారు. తిరిగి స్కిల్ డెవలప్మెంట్ ని యువతకు అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో, మంచి ఉద్దేశంతో ఇంకొక సంతకం స్కిల్ డెవలప్మెంట్ మీద, నైపుణ్య శిక్షణ మీద పెట్టినటువంటి విషయం మనందరం. ఏదైతే రైతులకి, మధ్యతరగతి ప్రజలకి కలిగినటువంటి భూమి మీద హక్కుని హరించే విధంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకురావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గత ప్రభుత్వ హయాంలో. దాన్ని మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ కూటమి, బీజేపీ, జనసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చాం. అటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అధికారంలోకి వచ్చినట్టు వెంటనే మరో వెంటనే దాన్ని రద్దు చేస్తామని చెప్పారు. ఆ రద్దుపై ఇంకొక సంతకం చేశారు. ఏదైతే మాట ఇచ్చామో, తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ ఈ రోజున ముఖ్యమైనటువంటి 5 పథకాలపై సంతకం చేయడం జరిగింది. ఇదే విధంగా మేనిఫెస్టోలో పెట్టినటువంటి మిగతా అన్ని పథకాలు కూడా అమల్లోకి త్వరలోనే వస్తాయి. చట్టానికి వ్యతిరేకంగా చేసిన గత ప్రభుత్వం చేసినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు, రైతులు అనేక మంది ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు.
జగన్ ప్రభుత్వం చేసినటువంటి ఆ ల్యాండ్ టాకింగ్ యాక్ట్ చట్టపరంగా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. దానికి అనుగుణంగా న్యాయవాదులు అనేక మంది మేధావులు కూడా కోర్టు నిరసన చేయడం, కోర్టు బహిష్కరించడం అనే కార్యక్రమాలన్నింటినీ చేస్తున్నాము. అయినా కూడా గత ప్రభుత్వం కరుణ చూపలేదు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్ను రద్దు చేయమని ఎన్నో విధాలుగా కోరినా కూడా గత ప్రభుత్వము దానిని రద్దు చేయలేదు. దానివల్ల కోర్టులు సరిగా సక్రమంగా జరగలేదు. అదేవిధంగా కోర్టులు కూడా మూతవేయాల్సిన పరిస్థితి కూడా నెలకొనింది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో చెప్పిన రీతిగా తను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రెండవ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పైన సంతకం చేశారు. చెప్పిన రీతిగానే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు చేసి ఈ నాటికి నా కళ నెరవేరింది. మెగా డిఎస్సీ తోటైనా శాశ్వత పరిష్కారం చంద్రబాబు నాయుడు గారు చూపించాలి. ఈ డిఎస్సీ తో నేను జాబ్ గ్యారంటీ కొట్టాలని నమ్మకం ఉంది. జగన్ సార్ వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు వేసిన డిఎస్సీని చేశారు, కానీ ఆయన అంతటా ఆయన ఇంతవరకు ఏ డిఎస్సీ వదలలేదు. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి మాకు డిఎస్సీ వదిలి మా కళ నెరవేరుస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలుపుతున్నాము, నిరుద్యోగ యువతకి స్కిల్ డెవలప్మెంట్ తరహాలో ఆయన విజన్ బాగా పనిచేస్తుంది. ముందుగా సీఎం గా తొలిసి అంతకం డిఎస్సీ మీద పెట్టడం చాలా ఆనందకరంగా ఉంది. 16,000 పైచీలకు డిఎస్సీ ఉద్యోగాలను నిరుద్యోగులకి అందించిన నారా చంద్రబాబు నాయుడు గారికి ముందుగా నిరుద్యోగుల నుండి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదే విధంగా అన్నా క్యాంటీన్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, అనే విధాలు ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిరుద్యోగ యువత 2,000 చేసి 3,000 ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. అదే 3,000 జగన్ పార్టీ వచ్చిన తర్వాత 5 సంవత్సరాలు 3,000 చేశాడు. ఏ రోజు ఎక్కడ అదే జగన్ వచ్చిన ఇంతకు ముందు ఏ పార్టీలో జరగలేదు. ఈ విధంగా జగన్ వచ్చిన తర్వాత వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కళ్ళు మాలాంటి తక్కువ మాలాంటి కష్టం చేసుకునే వాళ్ళు అల్లాడిచ్చినారు. బాగా జగన్ వచ్చినాడని ఇళ్ళలో కరెంట్లు తీసినారు, ఇళ్ళు పడేసినారు, ఎన్నెన్నో పోరాటాలు చేశారు. కానీ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకాలు ఇచ్చాడు, ఆడపిల్లలకి సహాయం చేశాడు, ఎన్నో మంచి పనులు చేసినాడు. ఆయన వచ్చి ఇప్పుడు రావటమే 4,000 చేశాడు ఆయన. హార్దిక శుభాకాంక్షలు. నెల్లూరు పార్లమెంటు ఎంపీగా భారీ విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రభాకరెడ్డి గారికి, కోవూరు కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయ కేతనం ఎగరవేసిన గౌరవనీయులు శ్రీ వేమరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి, దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ వెంగళశెట్టి కళ్యాణి కాపు నాయకురాలు కావలి. హార్దిక శుభాకాంక్షలు. కావలి శాసనసభ్యులుగా భారీ మెజారిటీతో విజయం సాధించిన సేవా తత్పరులు, మా ప్రీతమ నాయకులు, గౌరవనీయులు దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారికి హార్దిక శుభాకాంక్షలు. మీ శానం హరి, 18వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ కావలి.